కార్యక్రమానికి చేసినటువంటి పత్రికా సోదరులకు అందరికీ పేరు పెడుతున్నాను. నమస్కారాలు. నిన్న సంఘటన ప్రెస్మీట్ చూశారు అందరూ. అక్కడ ఏం జరిగిందని వాళ్ళు ఆడావుడు చేస్తున్నారో మాకు అర్థం కదా. మా నాయకుడు ప్రతి వార్డుకి వెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డులో మేము మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తాం, ఇప్పటివరకు ఏం చేసామని చెప్పి ప్రజలకు చెప్పుకుంటూ వెళ్తున్నాం. 8వ వార్డులో ఆ కార్యక్రమంలో భాగంగా 8వ వార్డులో చేస్తూ ఉంటే పెరివరం గ్రామంలో ఉండే రైతులు అందరూ కూడా మా ఇన్ఛార్జ్ గారు పురుగొండ రామకృష్ణ గారి దగ్గరికి వచ్చి, సార్ మీరు అనేవాళ్ళు లేకపోతే మేము కనీసం పండించే పంట కోసుకోవాలన్న ఇబ్బంది ఉండింది, పండిన పంట ఎక్కడికి తీసుకెళ్లాలంటే పుష్పాలం మీదుగా అక్కడ రైల్వే ట్రాక్ ఉండేది, ట్రాక్ వేసి ఉంటే 2-3 రోజులు కూడా గేట్ తెలిసేవారు కాదు, బండి కోతకు రావాలన్నా దాన్ని అమ్ముకోవాలన్నా కూడా చాలా కష్టం ఉండింది. మీరు ఎంతో దయతో మా మీద గుర్తించి ఈరోజు బంగారమైన రోడ్డు వేశారు. మేము ప్రశాంతంగా వ్యవసాయం పరికరాలు రావడం కానీ దాన్ని అమ్ముకుంటే వెళ్ళడం కానీ వస్తుంది. అంతకుముందు మా ఊరిని చూసి పిల్లనిచ్చేవాళ్ళు కూడా కష్టంగా ఉండేవాళ్ళు. ఈరోజు కార్లు వచ్చి కార్లు విస్తారం చేసుకుని వెళ్తున్నారు. ఒక ఆనందంతో కొన్ని మాటలు చెప్పడం, ప్రెస్ ముందు ఆయన వచ్చి ఇది ఈ విధంగా అభివృద్ధి చేశామని చెప్పడం దాంట్లో తప్పే ఉందని నేను అడుగుతున్నాను. ఆయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని, నేదురుమల్లి ఫ్యామిలీని ఏదో అవమానకరంగా మాట్లాడినారండి. ఎక్కడ మాట్లాడినారండి? మా ఇన్ఛార్జ్ గారు మాట్లాడింది ఏంటి, ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసిన వాళ్ళు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కూడా ఉన్నారు అన్నారు. దానికి తప్పే ఉంది. మీరు దాన్ని కప్పిపుచ్చేదానికి మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఎంతోమందిని ఎమ్మెల్యేలను చేశారు, కానీ ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఇక్కడ ఎంతోమంది ఎమ్మెల్యేలు లేరు. ఈ ప్రాంతం నుంచి ఒక మంత్రిగా వెళ్ళింది నేదురుమల్లి రాజలక్ష్మి గారు. మీరు ఒక ముఖ్యమంత్రిగా ఒక మంత్రిగా ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారు? ఒక ఎమ్మెల్యే స్థాయిలో కదా మేము అడిగేది, ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మంత్రి స్థాయిలో మీరు అనుకున్న అభివృద్ధి చేయలేదని మేము ప్రగాఢ విశ్వాసంతో చెప్తున్నాము. అదే ఎమ్మెల్యేగా గెలిచి కోరుకొండ రామకృష్ణ గారు అభివృద్ధి ప్రతి వార్డులో ఉంది, దానికి మీరు సవాలు కొట్టబల్లా, తొడలు కొట్టబల్లా, ఛాలెంజ్లు ఇసరబల్లా. మీరు వెళ్ళండి, ఏ వార్డులు అడగండి, గతం ఏళ్ళలో ఎంత పని జరిగినాయి, ఇప్పుడు ఎంత పని జరిగింది, 4 సంవత్సరాల్లో 2014 నుంచి 2019 వరకు ఎంత జరిగిందని ప్రజలు చెప్తారు. మీరు దానికి ఎక్కడ ఏదో జరిగిపోయినట్టు వ్యక్తిగతంగా ఏదేదో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యేలు చాలా మంది అయి ఉండొచ్చు, సొంత ఖర్చుతో పురుగొండ రామకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినాక సొంత ఖర్చుతో ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతుంటే సొంత ట్యాంకర్లు పెట్టి సొంత ఖర్చుతో ఈ ప్రాంతంలో నీళ్లు ఇచ్చిన వ్యక్తి పురుగొండ రామకృష్ణ. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఆరోగ్యంగా హాస్పిటల్ లేక సరిగ్గా ఆరోగ్యం అందకపోతే ఎక్కడ అందరు ప్రజలు గుర్తుంది, ప్రతి మండల కేంద్రాల్లో ఆయన సొంత ఖర్చుతో మద్రాసు నుంచి నక్షత్ర హాస్పిటల్ తీసుకొచ్చి వైద్య సేవలు అందించిన ఘనత పురుగొండ రామకృష్ణ గారికి. అదేవిధంగా ఈ ప్రాంతంలో మంచినీరు
అందరూ తాగాలనే ఉద్దేశంతో సొంత ప్లాంట్ పెట్టి ఆ రోజుల్లో 15-20 రూపాయలు అమ్ముతాం ఉండేదాన్ని 5 రూపాయలకి 2 రూపాయలకి తర్వాత 5 రూపాయలు చేశారు 2 రూపాయలకి ఇంటింటికి నీరు ఇచ్చిన ఘనత పురుగుల రామకృష్ణ అదేవిధంగా ఈరోజు వెంగడగిరిలో 412 రోజులు ఇక్కడ పేద ప్రజలకి అన్నం పెట్టింది ఎవరయ్యా సొంత ఖర్చుతో అది కూడా గవర్నమెంట్ ఖర్చులు కాదండి సొంత ఖర్చుతో పెట్టిన ఘనత పురుగుల రామకృష్ణ అదేవిధంగా రాంపూర్లో 72 రోజులు 73 రోజుల నుంచి ఆయన అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకోండి ఒక మనిషి గురించి మనం మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి ఈరోజు నేను చెప్తున్నా 1952 నుంచి యంగడగిరి ప్రాంతంలో యంగడస్వామిరెడ్డి గారు కృష్ణయ్య గారు అల్లం కృష్ణయ్య గారు గోరేపల్లి యంగడసుబ్బయ్య గారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు నేరుమల్లి జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష్మి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు పురుగుల రామకృష్ణ గారు పెద్దరాజా గారు తర్వాత మన సాయికృష్ణ హరిచంద్ర గారు ఎంతోమంది ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యేలకు చేశారు మేము అడుగుతున్నాం ఈరోజు మిమ్మల్ని నేరుమల్లి రామకుమార్ రెడ్డి గారు ఈరోజు మేము అడుగుతున్నాం ఎప్పుడు కూడా ఇన్ని ఎలక్షన్లు జరిగితే ఎలక్షన్ వరకు ప్రతిపక్షం స్వపక్షం తెలుగుదేశం కాంగ్రెస్ ఆవోదూడ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఎం సిపిఐ అనేది ప్రజారాజ్యం అనేది ఉంటుంది కానీ ఎలక్షన్ అవగానే ఇక్కడ వాతావరణం ఏం మామ ఏం అల్లుడు ఏమన్నా ఏం తమ్ముడు అని చెప్పి పలకరించుకునే సంస్కృతి కలిగిన గడ్డ వెంగడగిరి గడ్డ అటువంటిది మీరు వచ్చినాక అక్రమ కేసులు పెట్టించి మమ్మల్ని అందరినీ మేము ఈరోజు బాధపడుతున్నాం 28-29 రోజులు మా కుటుంబాలకి మా బిడ్డల్ని మా ఫ్యామిలీని వదిలి 29 చేయిన తప్పుకి 29 రోజులు బయట ఉండాల్సి మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టావు ఇది మంచి పద్ధతి అని అడుగుతున్నాం మేము ఎందుకంటే ఎంతోమంది ఈ గడ్డ మీద ఎమ్మెల్యేలు ఇటువంటి సంస్కృతి లేదు మీరు వచ్చి నేర్పిస్తున్నారా ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు పత్రికా సోదరులందరూ కూడా ఒక దగ్గరికి వెళ్ళి వస్తున్నారు మీ గవర్నమెంట్ గురించి 2 మాటలు మాట్లాడుతున్నా యువతకి ఉద్యోగాలు ఇస్తా అన్నారు యువతకి ఫీజు రియంబర్స్ కడతా అని అన్నారు విద్యా దీవెన అన్నారు దాంట్లో ఎన్ని మెరుగులు పెట్టారండి ఈరోజు కాలేజీల్లో ఫీజులు కట్టక కాలేజీ యజమాన్యం పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నారు చదువుల మధ్యలో ఆపేస్తున్నారు మీరు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పి ఇప్పటికి ఒక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా 235,000 పోస్టులు ఇస్తానని చెప్పారు గవర్నమెంట్ ఉద్యోగులు ఈరోజు వాలంటీర్ ఉద్యోగం వచ్చి ఈ యువతని గంజాయికి ఇప్పుడు మీరు పోయి ఇచ్చిన ప్రెస్ మీటింగ్ ఈ ప్రాంతంలో ఎప్పుడు గంజాయి పట్టుబడిన దాఖలాలు కానీ గంజాయి వ్యాపారం చేసింది కానీ గంజాయి గురించి తెలియదు అటువంటిది ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు పెరిగినాయి ఉపాధి ఆమె ఉపాధి తగ్గింది యువత భవిష్యత్తు ఎట్టుపోతుంది అర్థం కావట్లేదు వాటి గురించి మాట్లాడండి మీకు ఈ రాష్ట్రంలో పెద్ద కుటుంబం నుంచి వచ్చారు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మంత్రి కొడుకుగా వైఎస్ఆర్సిపి పార్టీ మీకు బ్రహ్మాండమైన పదవులు ఇచ్చింది జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి కార్పొరేషన్ చైర్మన్గా యంగడగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ 3 పదవులు ఇచ్చారండి ఈ 3 పదవులు తీసుకొని ఏం అభివృద్ధి చేశారని నేను అడుగుతాను మీ నాన్నగారు మీ అమ్మగారు చేసిన అభివృద్ధి చేశారు మీరు ఏం చేశారు మీరు ఏమి చేశారు మేమేమన్నా మా నాయకుడు మా అధినాయకుడు లేదా మా ఇన్ఛార్జ్ గారు కొడుకు మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేదా ఒకసారి మీ విజ్ఞతకే వదిలేస్తూ అయినా కూడా దయవించి పర్సనల్ వ్యవహారాలు పోకుండా అభివృద్ధి గురించి ఆలోచించి ఈ నియోజకవర్గ బాబు కోసం అందరూ కూడా కష్టపడతారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి పేరు పేరున ధన్యవాదాలు.